క్రిష్, ఆన్ కెమెరా ఫస్ట్ టైం, ఐ గాట్ ఎ కన్ఫెషన్ టు మేక్. ఇలా భయపడతాను. చాలా సంవత్సరాల నుంచి నీ సినిమాలు చూసి నీ మీద అడ్మిరేషన్ ఉన్నా కానీ బాలకృష్ణ గారు 100 సినిమా క్రిష్ అనగానే బాలకృష్ణ గారు ఏంటి, ఆయన మాస్ ఇమేజ్ ఏంటి, ఆయన లౌడ్ యాక్షన్స్ కానీ జనాలకి ఆయన ఏ విధంగా చూడడానికి ఇష్టపడతారు, ఆ ఇమేజ్కి క్రిష్ తీసిన సినిమాలకి క్రిష్ సెన్సిబిలిటీస్కి అసలు ఏమాత్రం పొంతం లేదు, అసలు ఏంటిది ఇంత బ్యాడ్ కాంబినేషన్ ఏంటి అని అనిపించింది చాలామందికి, లాగే నాకు కూడా ఓపెన్గా చెప్తున్నాను. తర్వాత మొదలైన తర్వాత చాలా రోజులకి సాయి గారు వచ్చి, క్రిష్ కచ్చిపోయండి, ఎమోషన్స్ చాలా బాగున్నాయండి, ఇలా మదర్ సెంటిమెంటు వైఫ్ సెంటిమెంటు చాలా బాగున్నాయి, హిట్ అయిపోద్దని డౌట్ వచ్చేస్తుందండి అని అని చెప్తే అప్పటి నుంచి నెమ్మదిగా సినిమా మీద పాజిటివ్ యాటిట్యూడ్ రావడం, ట్రైలర్ చూసి మైండ్ బ్లోయింగ్, ఇంకా తర్వాత చెప్పక్కర్లేదు ట్రైలర్ దగ్గర నుంచి. బట్ ఈ సినిమా పోయిందనుకున్న, అనౌన్స్ చేసిన వెంటనే పోయిందనుకున్న అనేక మందిలో నేను కూడా ఉన్నాను. బట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రూవింగ్ ఆల్ ఆఫ్ అస్ రాంగ్. 99 సినిమాలు చేసిన ఒక టాప్ హీరో, పెద్ద సూపర్ స్టార్కి అన్ని సినిమాల కన్నా పెద్ద హిట్ ఇచ్చినందుకు, ఆయన చేసిన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినందుకు. యుఎస్లో అసలు $1 మిలియన్ ఎప్పుడన్నా చేస్తుందా బాలకృష్ణ గారి సినిమా అనుకున్నది, ఇప్పుడు $2 మిలియన్ పరుగు పెట్టేసినందుకు బిగ్ హార్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా కత్తి కంటే నేను ఎత్తుటి చారా, ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. బై యువర్ ఓన్ అడ్మిషన్, నేను పెద్ద హిస్టరీ బఫన్ కాకపోవచ్చు కానీ నాకు కూడా శాతకర్ని ఎప్పుడు పేరు అక్కడక్కడ వింటాను తప్ప శాలివాహన్లు శాతవాహన్లు ఒకళ్ళే అని కూడా తెలియదు. శాలివాహన్ శాఖ మరి శాతవాహన్లు ఎవరు ఏంటి తెలియదు, అసలు శాతకర్ని గురించి అంతకన్నా తెలియదు. బై యువర్ ఓన్ అడ్మిషన్ ఆయన మదర్ వేయించిన ఒక శాసనం తప్ప వేరే ఎటువంటి ఆధారాలు లేవు, కథ లేదు, చరిత్ర లేదు, ఏమీ లేని దాంట్లోంచి వాట్ ఈస్ దట్ ఈ సినిమా నేను చెయ్యాలి, ఇంత రిస్క్ తీసుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కెరియర్ని అందరి కెరియర్ని పక్కపక్కల ఫ్రెండ్స్ కెరియర్ని డబ్బుల్ని అన్నీ పణంగా పెట్టేసైనా సరే ఈ సినిమా తీయాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఏమీ లేని చోట నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ దట్ మేడ్ యూ? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనకి ఓన్లీ నాసిక్ శాసనాల గురించి తెలుసండి, బట్ శాతవాహనుల చరిత్ర అపారంగా ఉందండి. మన మెగస్థనీ సిండికా దగ్గర నుంచి అతను 33 కోటల గురించి చెప్పినప్పుడు, కోటిలింగాలలో ఉన్న ఒక కోట మట్టి కోట ఏదైతే అని చెప్పాడో అది శ్రీముఖుడి కాలం నాటిదని. ఫస్ట్ మొదటి రాజు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తిలో ఒక పెద్ద అధ్యాయమే ఉందండి గౌతమిపుత్ర శాతకర్ణి అనేది. ముదిగొండ శివప్రసాద్ గారు మనందరికీ తెలిసిన గ్రేట్ రైటర్, హీ రైట్స్ హిస్టారికల్ ఫిక్షన్. శ్రావణి అని ఒక గొప్ప నావలే రాశారండి మన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, పులోమావి గురించి అన్నమాట. అందులో రుద్రదామంది తండ్రి కొడుకుల గురించి, ఇట్స్ లైక్ మొఘల్ ఎజామ్ కైండ్ ఆఫ్ థింగ్. నేను తర్వాత ఎప్పటికైనా దీని తర్వాత అది తీద్దామని వచ్చిన ఆలోచన కూడా ఉందన్నమాట. అదే కాకుండా మన ఏమని శివనారెడ్డి గారు వాళ్ళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మన వివి కృష్ణ శాస్త్రి గారు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ అమ్మ చేసిన శాసనాలు చాలా ఉన్నాయండి, అది ఈయన గురించి ప్రత్యక్షంగా ఉన్నది. పరోక్షంగా ఒక్కొక్క రాజు గురించి, తమిళనాడులో నూట్రూర్ కన్నర్ గురించి ఉంది, మహారాష్ట్ర గెజెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కన్నగిశిలకి ఈయన ఇక్కడ నుంచి తన నావల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి హిమాచలం దాకా పంపించి ఒక పెద్ద శిలను తీసుకొచ్చి చిదంబరంలో అదే కన్నగిశిలగా పెట్టించారని ఒక ఉందన్నమాట. దీన్ని బట్టి సెవరల్ అన్ని వైపుల నుంచి రీసెర్చ్ చేస్తే చాలా కథ దొరుకుతుందండి. చిన్నప్పటి నుంచి నాకు ప్రశ్న అయితే చాలా ఇంపార్టెంట్, అది న్యూటన్ యాపిల్ చెప్పినప్పుడు అందరికి యాపిల్ బట్టం కనిపించింది, ఈయనకి ఇంకేదో ప్రశ్న ఉదయించిందని అంత లెవెల్లో కాపాను. అందులో 1.001% ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పెట్టడానికి అంత గొప్పతనం ఏంటి? ఒక మనం విఆర్ ఇక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ రిలిజన్, బుద్ధిజం ఒకప్పుడు ఉండేదని విన్నాం, ఆ నాగార్జున సాగర్కి నాగార్జునుడిని పెట్టడం ఏంటనేది నాకు వచ్చిన ప్రశ్నకి ఒకళ్ళు, మా బాబాయ్ గారు ఒకళ్ళు చెప్పారండి, సుహుల్లేఖ అని ఉంది ఆచార నాగార్జునుడు రాసిన లేఖలని, ఆ సుహుల్లేఖ చదివితే అప్పుడు శాతవాహనది చాలా బయటపడిందండి. ఐ డోంట్ నో మచ్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి అప్పటికి, బట్ శాతవాహనది చాలా ఉంది. ఒకసారి డెరైవ్ చేస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందండి. అక్కడ నేను ఉగాది పురుషుడు అని, శకపురుషుడు అంటే వికీపీడియాలో ఉగాది అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఈయన గురించి వచ్చింది. ఒకసారి చిన్న షేమ్ అనిపించింది,
అంటే మనకు తెలియదా అనేది. ఇప్పుడు నాకు అంతకుముందు ఏం తెలియదు, అమ్మ కథ దొరికిందనే ఒక ఆశ. నెక్స్ట్ గుడి పడవా అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. అప్పుడు 2011-12 కొండపల్లి కోట్లింగాల్లో మన తవ్వకాలు పెద్ద బంకుల్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక కాయిన్ బయటపడితే మొట్టమొదటి రాజు తన ముఖ చిత్రాన్ని కాయిన్ మీద ఎంబోస్ చేసిన ఆయన అనగానే వాట్ ఈస్ దిస్ కింగ్ అనేది వచ్చిందండి. ఇప్పుడు చాలామంది తక్కువ కథ ఉందన్నారు, కథ ఉందండి, రాశివేగం చేశాడు, మనకు ఒక లైన్ దొరికితే చాలు కథ మనం కల్పించుకోవాలండి. సో నేను చేసింది ఏంటంటే చరిత్రలో ఉన్న కొన్ని ప్రాథమికమైన తీసుకొని వాటిని సినిమాటిక్గా డ్రామటైజ్ చేసి ఆయన రాశివేగం చేశాడన్నాడు. మనకు రాశివేగం అంటే శ్రీకృష్ణ పాండవీయ సినిమాలో ధర్మరాజు ద్వాపరయుగంలో చేసి శ్రీకృష్ణుడు అగ్రపూజిస్తుంటే శిశుపాలుడు ఏదో వాగాడు, తల కొట్టాడు, ఆ కథ తెలుసు సార్. దానికి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈయన రాశివేగం చేశాడు 1 అయితే అప్పుడు దాకా తల్లి పేరుని ఎవరు పెట్టుకొని ఆయన 23వ శాతవాహన కింగ్ నుంచి తల్లి పేరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఈయన పెట్టుకున్నారు, దాన్ని కూడా రాజసుయాగంలోకి పెట్టి ఒక అందమైన సీన్ క్రియేట్ చేసుకుని పాలనా వ్యవహారాలు ఎక్కడ సినిమాలో చూపించలేదు. ఆయన ఆ తల్లి కిరీటం పెట్టిన తర్వాత పాలనా వ్యవహారం అక్కడే చెప్పి అది స్క్రీన్ ప్లేలో చిన్న ఎక్కిమీడియా సాంగ్లో ఎలాగైతే జనజీవనం చూపించి అంతవరకు దానికి కావాల్సింది, ఇక్కడ పాలనా వ్యవహారం చేశాను సార్. సో చరిత్ర దొరికిన కొన్ని ఆధారాలు తీసుకొని దానికి సినిమాటిక్గా చేసి హిస్టారికల్ రైటర్ ఎవరైనా అంతే చేయాలండి. శివప్రసాద్ గారు ఏదైనా చేసినా కూడా మనం అదే చేయాలి. సో అలా జరిగింది సార్ ఇది. బట్ ఎందుకు అతను కథ చెప్పాలనుకున్నామంటే ఇంత ఆచార్య నాగార్జునుడు ఓన్లీ బౌద్ధ భిక్షు బౌద్ధ గురువు అని తెలుసు, కానీ శాతవాహనుల గురువు అనేది తెలియదండి మనకి. యజ్ఞశ్రీ శాతకర్ణి విగ్రహం గుంటూరు దగ్గరలో ఉందండి, మన అమరావతి దగ్గరలోనే ఉంది. ఘనమైన చరిత్రని నేను చివరిలో అన్నాను, జబ్బజరిచి రొమ్ము విల్చి ఇది మన మూలం అని తెలుసుకోవటానికి నాకు తెలిసినప్పుడు ఒక చిన్న చిల్లింగ్ దొరికిందండి నాకు. ఫస్ట్ ఎంబోజ్ అంటే ఈడమ్మ ఈడవడరా బాబు అన్నట్టు ఫీలింగ్ అండి, రొమ్ములతో వ్యాపారం చేశారనేది. సో ఆ ప్రైడ్ అనేది నాకు వచ్చింది సార్ బేసికల్గా ఈ సినిమా చూసిన తర్వాత. దేర్ మైట్ బి 1 పర్సన్ ఈ చరిత్రలో మొత్తం ఈ కథ లేదు కదా శాతవాహనులు తెలుగు వల్ల అంటే అది మీ కర్మ. నిజంగా తెలుగు వల్ల చిన్నప్పుడు చదువుకున్నాం, యూపీఎస్ ఎగ్జామ్స్ రాశారు, పియర్సన్స్ హిస్టారికల్ నావెల్స్ అన్నింటిలో ఉందండి, కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి. కానీ 3 పుస్తకాలు చదివితే 4 కథలు బయటపడుతున్నాయి, 4 కాంట్రడిక్షన్స్ అన్నమాట. సో మనకి చరిత్ర వరకే రాసుకొని నేను చాలా పెద్ద నోట్స్ రాశాను సార్, ఆ నోట్స్ రాసుకొని దీన్ని తీయటం జరిగిందండి. మా చైత్ర యాత్రను గౌరవించి మా ఏనుబడిని అంగీకరించి మీ వీరఘట్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. బిడ్డ కడుపును పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఫస్ట్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది సినిమా, డాక్యుమెంటరీ కాదు. కాదండి, డాక్యుమెంటరీ అయితే డాక్యుమెంటరీలో తను ఏ సంవత్సరంలో ఏ తేదీలో పట్టాభిషక్తి లేదు, ఆ తర్వాత యుద్ధం ఎప్పుడు జరిగింది, యుద్ధంలో ఎంత మంది సైనికులు ఉన్నారు, ఆ లెక్కలన్నీ చూసేది డాక్యుమెంటరీ. అవునండి, చారిత్రకమైన సినిమా తీసేటప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తారు తప్ప పదానికి పదానికి సెంటెన్స్ కి సెంటెన్స్ కి యాస్టిస్ తీరు. కొన్ని తీద్దామన్నా కూడా అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు ఏది నిజం? అంటే సినిమా ఒక ఆయన సినిమా చూడకుండా ఇక్కడ గుర్రానికి జీనుంది, అప్పుడు జీనుందా లేదా అని అంటే ఇప్పుడు నేను చచ్చిచ్చడి నేను చూసిన దగ్గర ఎక్కడో ఉంది, ఏదో మన ఫారిన్ సినిమాలు చూస్తుంటాము అందులో అలెగ్జాండర్ సినిమాలు ఏదో అక్కడ జీన్ ఉంటుంది, నేను జీన్ పెట్టాను, నువ్వు జీన్ ఎందుకు పెట్టావు, ఇది మొత్తం తప్పండి, నేనేం చేయాలి, నాకు వచ్చిన సినిమా ఇది, జీన్ లేకుండా మీరు ఇంకో సినిమా తీయండి. సినిమా అంతా ఒక ఎత్తు క్రిష్, ఆ లాస్ట్లో చెప్పిన మీ వాయిస్లో వచ్చిన దట్ సెంటెన్సెస్ వాట్ ఎవర్ మాట్లాడుతుంటే నువ్వు చెప్పింది సార్, జబ్బ చర్చి రొమ్ము విరిచి ఇది మన మూలం అని గర్వంగా చెప్పుకోవచ్చు, తలెత్తి చెప్పుకోవచ్చు అని చెప్పిన మాటలు వెరీ ఎమోషనల్ సార్. ఇంత తక్కువ టైంలో ఎంత పెద్ద సినిమా తీసింది, ఓకే ఈ పాటికి 100 మంది 100 రకాలుగా అడిగేసి ఉంటారు. ఐఎమ్ నాట్, నేను ఎవరు చెప్పలేదు అది. ఎవరు అడిగినా ఏం చెప్పారంటే కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు రాజమౌళి గారు నాకు చెబితే అప్పుడు నేను ఆయన చెప్తాను. సీరియస్లీ అమేజింగ్, అంటే అందరూ అడగడం వేరు నేను అడగడం వేరు. అంటే దాని తాలూకు వ్యయ ప్రయాసం ఎలా ఉంటాయో ఒక
ఒక షార్ట్ సెట్ చేయాలంటే అంతమంది జనాన్ని తీసుకొచ్చి సెట్ చేసి షార్ట్ తీయడం పక్కన అటు పెట్టి జస్ట్ అసలు వాళ్ళ పొజిషన్లో పెట్టడం అనేది ఎంత ఎంత డిఫికల్టో తెలుసు. సో అంటే రోజుకి ఎన్ని గంటలు షూట్ చేసేవారు? 79 రోజులు. ఓకే, 14 to 18 hours సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బాలకృష్ణ గారు, ఆయన పొద్దున 6:30 వస్తే రాత్రి 9 దాకా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్స్ మాకు అంతే అలౌ చేసినాయి సార్. బేసికల్గా మోర్ దాన్ థింగ్ అది సంక్రాంతికి రావాలని మీకు గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలో నేను మీకు కథ చెప్తే నేను ఈ దీనికి సింహభాగం ఆ క్రెడిట్ అంటే నేను ప్లానింగ్ మొత్తం చేసుకున్నాను, దానికి ఒక పందావటి పెట్టామండి, కానీ దానికి ఆద్యులు మీరు. ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టుకోవద్దు, టైం ఎక్కువ ఉంటే పర్లేదు, డబ్బులు ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ డబ్బులు కూడా కాదు క్రిష్, టైము. నువ్వు టైం ఇస్తా ఉంటే గొప్ప గ్రాఫిక్స్ వస్తాయి, బట్ ఆ టైం నీ దగ్గర లేదనుకున్నప్పుడు లైవ్కి వెళ్ళు అన్నారు సార్. గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టుకుంటే టైం టైం ఎక్కువ పడద్దు అని అంత తెలియని విషయం కాదు నీకు. అంటే ఇది 79 రోజులు చేయడానికి కారణం ఒకటే సార్. బేసికల్గా ఈ సినిమాని 4 డివైడ్ చేశానండి. మరొక మన ఈ నాపానుడు కథ అంతా ఒక వీ అప్రోచ్డ్ 4 షార్ట్ స్టోరీస్ అండి. నాపనుడు చేస్తున్నప్పుడే మేము మరొకళ్ళు షూట్ జరుగుతున్నప్పుడు దేర్ వాజ్ ఎంటైర్ సెకండ్ యూనిట్ విచ్ వాజ్ క్లియర్ సెకండ్ యూనిట్ విచ్ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద షిప్ అండి. షిప్ సెట్ అంతా వేస్తున్నాం, ఇక్కడ లైవ్ వెబ్ క్యామ్ పెట్టాము, దెన్ ఫ్రమ్ మొరాకో మాకు అక్కడ ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టాము అన్నమాట. వీఆర్ యాక్చువల్లీ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది అయిపోగానే మొరాకో అది అయిపోగానే వీ కమ్ హియర్. ఆ నాపనుడు అంతా తీసిన తర్వాత కళ్యాణ దుర్గం సెటప్ అంతా తీసాం సార్, 2 కథ అన్నమాట. దానప్పుడు ఇంకా మిగతాది ఏం పట్టించుకోలేదు, ఆ సినిమా అయిపోయింది. అది ఒక 20 సినిమానే, 20 ఎంత కావాలో దానికి 21 పెట్టామండి టైం. నాకు అమరావతిలో తీయటానికి మొత్తం 26 కావాల్సి వచ్చింది సార్ పాట కూడా. సో అప్పుడు మొరాకోలో మేము షూట్ చేసింది అక్కడ 18 చేసుకుని ఇక్కడ వచ్చేసి ఇక్కడ 14 చేసి ఇక్కడ కావాల్సిన డేట్ టైమ్స్ అక్కడ పెట్టుకున్నాం సార్. 3 సినిమా ఎగ్జాక్ట్ ఇది షిప్ది అయిపోగానే 3 సినిమాకి మేము మహేష్ వెళ్ళాం సార్. అది 3 సినిమా. ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా 4 సినిమా సార్. అది జార్జియాలో తీయటం జరిగింది సార్. ఇది దానికన్నా ముందు షిప్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ జార్జియాకి వెళ్ళాం, ఎందుకంటే ఏదైతే మల్టిప్లికేషన్స్ అవసరమో డబ్బులు ఎక్కడ ఎక్కువ పెట్టాల్సి వచ్చిందో అవి వరకు ముందు తీసి. సో వి అప్రోచ్డ్ 4 డిఫరెంట్ ఫిల్మ్స్ సార్, 4 షార్ట్ ఫిల్మ్స్. అండ్ సెకండ్ థింగ్, నేను ఒకవేళ విజువల్గా కొన్నిసార్లు గ్రాండియర్ రాకపోతున్నా నాకు ఏదన్నా సరే ఐ యూజ్ టు టెల్ మా కెమెరామెన్ నడుస్తున్నా సరే ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు హోల్డ్ దట్ నో ఇక్కడ ఏమీ నాకు వల్ల కావట్లేదు, ఇక్కడ పెద్ద షార్ట్ కావడం లేదు, నేను ఇక్కడ డైలాగ్కి వెళ్తాను, ఇక్కడ ఎమోషన్కి వెళ్తాను అనేది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చాలా చేశాను సార్. ఇంకోటి సినిమాలో చూసినప్పుడు మీకు రిపీట్ షార్ట్స్ కనపడతాయి తప్పదన్నమాట. నో ఐ హ్యావ్ టు రియల్లీ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అది అందరు చేస్తారు, బట్ ఈ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ ఈ 79 ఇలాగ మాడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ 1 బ్యాక్ మేము కంచె సినిమా తీసాం సార్. ఇట్స్ ద సేమ్ టీమ్. మీరు బాహుబలి 1 చేసి 2 చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనపడిద్దండి. 1 కవంగానే చేసిన తప్పులన్నీ కనపడిపోతాయి పోస్ట్ ప్రొడక్షన్లో, హిప్స్ జంప్స్ అన్నమాట. ఇదంతా అవసరం లేదు కానీ తీసామనేది ఉంటుందండి. కంచె చేస్తున్నప్పుడు కంచె వీ షాట్ ఇన్ 54 సార్, సేమ్ కెమెరామెన్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ రైటర్, సేమ్ డైరెక్టర్, ఇట్స్ సేమ్ టెక్నికల్ టీమ్, సేమ్ ప్రొడ్యూసర్. సో ఇంకొక అంగ పెద్దగా వేస్తే కంచె దాటొచ్చని అర్థమైందండి. అప్పుడు 54 చేసాము, ఇంకో 25 దొరికిందంటే కనుక ఒక సినిమా తీయొచ్చు. ఈ కథ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, 2011 నుంచి అనుకుంటున్నాను ఈ సినిమా చేద్దామనేది. అమరావతి వెళ్ళి ఆ కుడ్యాలు అన్ని చూసిన తర్వాత ఆగట్లేదు అన్నమాట, కానీ బడ్జెట్ ఏం సరిపోదు, డబ్బులు ఏం సరిపోవు. అలాంటి టైంలో బాలయ్య బాబు 100 సినిమా అంటాం, ఈయనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఐ విల్ గో విత్ హిజ్ ఇంటెన్సిటీ ఇన్ యాక్టింగ్. గౌతమ్ పుత్ర శాతకర్ణిని ఉన్న ఫోర్ట్స్లో ఈ సెటప్ ఎలాగ చేయొచ్చు ఇంత డబ్బుల్లో అని ప్లాన్ చేసుకున్నాను సార్. వేసుకున్న ప్రణాళిక వర్కౌట్ అవటం, సమ్ లక్ వీ హ్యావ్ ఆల్సో, చాలా లక్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినాయి, ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. హూ ఈస్ ద ప్రిన్సిపల్ డిజైనర్? 4 షార్ట్ ఫిల్మ్స్ లైండ్ దేని దానికి సెపరేట్ కదా, ఒకటి ఇక్కడ జరుగుతుంటే, ఒకటి షూటింగ్ జరుగుతుంటే, ఇంకో దానికి ప్లానింగ్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. దీనికి జరగవచ్చు ఈ విధంగా చేయొచ్చు, ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ దాని తాలూకు ప్రిపరేషన్స్ ఈ విధంగా చేయొచ్చు అని ఈ మొత్తం హోల్ డిజైనింగ్ ఎవరు? విత్ ఎంటైర్ టీమ్ వి సాట్ అండ్ అది నేను ఒక సీఈఓలాగా పనిచేశానండి. 4 డిఫరెంట్ మాడ్యూల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనేది, ద స్టైలింగ్ కానీ హౌ ఇట్ గో ఇట్స్ గోన్ బి అనేది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విఎస్ జ్ఞానశేఖర్ అండి. హీఈస్ ద వన్ హూ ఇమాజిన్డ్ యాక్చువల్లీ ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ఐఎమ్ గుడ్ ఎట్ సిస్టమ్స్ అండ్ యూనో టు పుట్ ద సిస్టమ్స్ అన్నమాట. సో ఈ 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఈ 4 సిస్టమ్స్ ఇలా అచీవ్ చేయాలనేది.
సో ఆఫీస్లో ఒక పెద్ద పెద్ద బోర్డ్స్ 4 బోర్డ్స్ పెట్టామండి. ఇక్కడ మొరాకు సంబంధించింది, ఇక్కడ యూనిఫామ్స్ ఇక్కడ ఎన్ని వాడచ్చు, ఇక్కడ బల్లాలు ఇక్కడ ఎన్ని వాడచ్చు. సో ఇక్కడ యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ వెళ్తున్నప్పుడు క్లైమాక్స్కి వేరే యూనిఫామ్స్ చేసుకుంటే బెటర్ అన్నారండి. ఇదంతా కొట్టం అనేది. ఈ కాస్ట్యూమ్స్ కూడా కొన్ని అన్నీ హైర్లకి ఇచ్చేసామండి. సో దేవాస్ దేర్ మెనీ పీపుల్ ఇన్ చార్మినార్ దగ్గర నుంచి చాలా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మనం కుట్టించాలంటే ఇంత బత్తాలు ఇవన్నీ బదులు వి ఆస్ దెమ్, మన వాళ్ళే ఓవర్సీయింగ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ 1000 దుస్తులు కావాలంటే వాళ్ళు ఎలాగ పంపించాలనేది. ఆ తలపాగాల దగ్గర నుంచి అది చెన్నైలో ఆర్డర్ ఇచ్చేసామండి. ఎక్కడికక్కడ ఇది ఫస్ట్ అయితే అసలు వెపన్స్ అన్నీ కూడా మళ్ళీ మోల్డ్స్ ఇవన్నీ కష్టం అని చెప్పి చైనాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ వాళ్ళని మాస్ ప్రొడక్షన్ ఉంటే అక్కడ ఏమైనా తెప్పించుకుందాం అని వల్ల కాక ఇక్కడ మేము ఆర్డరేటర్ భూపేష్ ఆర్ భూపతి ఆధ్వర్యంలో ఈ సెటప్స్ అన్నీ చేసాం సార్. ఈ సినిమాకి ఇప్పుడు వస్తున్న క్రెడిట్కి సింహ భాగం విఎస్ జ్ఞానశేఖర్, అతను లుక్ అంతా అతనండి. చాలా చోట్ల దేర్ నో లైట్స్ సార్, దేవర్ నో లైట్స్, 2-3 లైట్స్ మాత్రమే ఫుల్ కాగడాలండి. హీ వాంటెడ్ దట్ ఎఫెక్ట్ అన్నమాట. మీరు మన ఆ ఏనుగు వస్తున్నది జస్ట్ సెటప్ సెటిలైట్స్ కొన్ని ఉన్నాయి, మిగతా అన్ని దగ్గర దగ్గర కాగడాలు పట్టుకునేయండి. హేమమాలిని గారు నడుచుకుంటా ధర్మనందుడికి వచ్చేది నో లైట్స్ పెట్టాలండి, అన్ని దూరం దూరం కాగడాలు పెట్టి నెంబర్ ఆఫ్ అది దట్ గేవ్స్ ఆ డెప్త్ కూడా వచ్చింది సార్ అది. అండ్ అండ్ సెకండ్ సింహ భాగం వచ్చేసి బుర్రా సాయిమాధవ్ అండి, అతని డైలాగుల్లోనే ఆ గ్రాండియర్ విజువల్ గ్రాండియర్ వచ్చిందండి. ఆ భాష వాడటం కానీ ఆయన ఇచ్చిన ఆయనకి 2వ క్రెడిట్ ఎందుకు ఇస్తున్నానంటే ప్రతిరోజు సీన్ జనరల్గా నేను సీన్ రాస్తాను, నేను డైలాగ్స్ రాసుకుంటానండి. ఈ సినిమా వచ్చినప్పుడు నేను డైలాగ్ రాయకూడదని డిసైడ్ అయ్యానండి చెప్తున్నప్పుడు అన్నమాట. అదొకటే, నేను తండ్రి మించిన కొడుకుంటాడు తల్లి మించిన కొడుకుంటాడా క్వశ్చన్ మార్క్ అండి. ఆయన ముందు వెనక మొత్తం హీ హ్యాస్ టు రైట్, బట్ నాకంటూ కొంచెం ముందు ఉంటుంది కాబట్టి దాన్ని రాస్తే కొంచెం మలిపోయానండి. ఒక గొప్ప రైటర్ దొరికినప్పుడు మనం దాన్ని చెడగొట్టం ఎందుకు, లెట్ ఇట్ బి హిజ్ వర్షన్, లేకపోతే ప్రతి సినిమాలో నేను మాట్లాడినట్టు ఉంటుందని. సో ఆ సీన్ పేపర్ వచ్చినప్పుడు అండి, ఆ సీన్ పేపర్ ఒక్కళ్ళకి వెళ్తున్నప్పుడు ఎవ్రీబడీస్ టూ ఎక్సైటెడ్ టు ఫినిష్ దట్ సీన్. ప్రతి ఒక్కరి దట్ రియల్లీ డ్రోవ్ ఎ లాట్ అండి. ఇతను కెమెరా పెట్టినప్పుడు మానిటర్లో చూడంగానే వి ఆల్ ఎక్సైటెడ్, అతను ఒక గ్రేట్ సీన్ రాసిన అది డైలాగ్ రాసినప్పుడు వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. దోస్ ఆల్సో హెల్ప్ అస్ టు గెట్ ఇన్ టు ద 17 డేస్. ఈ 33 తరవాలను తరిగించి మహా ఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. ఫ్రమ్ ఎ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాని ఎలాగ టైంలో తీయగలిగారు అంటే డైలాగ్ రైటర్ డైలాగ్స్ బాగా రాసిచ్చాడు అని చెప్తే, బట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ జనాలు ఆ సీన్ పేపర్ చూసిన వెంటనే ఇది అర్జెంటుగా చేశారు అర్జెంటుగా దీన్ని. సెట్ ఎనర్జీ వాజ్ డిఫరెంట్ అండి. ఆ రోజు నాకు గుర్తుంది ప్రక్షాళన చేద్దాం దేశం మీసం తిప్పుతాం డైలాగులండి. బాలయ్య ఆ రోజు ఎక్స్ట్రాడినరీగా అయిపోయిందండి. వి ఆల్ క్లాప్డ్ అండ్ ఎవ్రీథింగ్ యూనో. మరస దాని ముందు రోజు ఏం చేసామంటే హేమమాలిని గారు ఆయన వచ్చి అఖండ జంబూ ద్వీపం అన్ని వన్ డే సీన్స్ అండి. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ సెకండ్ డే అన్నమాట. బాలయ్య ఆ రోజు చాలా ఎక్సైటింగ్ ఉన్నారండి అమరావతితో వాళ్ళు మాట్లాడటం, శ్రియా మీద చేయటం, శ్రియాస్ పర్ఫార్మెన్స్. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు వాసిష్ఠీదేవి. ఆ అమ్మాయి కథ చెప్పిన తర్వాత 2-3 హెయిర్ స్టైల్స్ వచ్చి మళ్ళీ సీన్ మళ్ళీ నేను ఒకసారి చెప్పిన తర్వాత గిమ్మి 1 అవర్ అని చెప్పి వెళ్ళి హెయిర్ స్టైల్ అంతా మార్చి ఇలా కట్టుకుని వచ్చిందండి. అండ్ షీ టోల్డ్ మీ దట్ క్రిష్ నౌ మై ఫేస్ విల్ బి సో మచ్ ఐఎమ్ సో యాంగ్రీ విత్ హిమ్ నో లెట్ హిమ్ కమ్ ఐ విల్ వాట్ ఎవర్ ఐ పర్ఫామ్ వచ్చిందని. శ్రీయాంత్ ఆలోచించిద్దాం కూడా నాకు తెలియదు. తను వచ్చి ఫస్ట్ బాలయ్య వచ్చి చేసినప్పుడు ఇలా అంటది కదా సార్, అప్పుడు అమ్మాయి మొహం అంతా ఇలా మొత్తం కనపడతా ఉంటుంది సార్. సో దట్స్ హర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ దట్ సీన్. హేమమాలిని గారు ఇలా చెప్పడం పెద్దానికి అర్థం చేసుకొని సెకండ్ డే బాలయ్యతో ఆ ఏనుగులు సీన్ చేసామండి. అండ్ దట్ గమ్మత్ ఏంటంటే ఆ ఏనుగుల కథ సినిమాలో ఉంది వేరేదండి, యాక్చువల్గా ఏనుగులు లేదండి, వేరేదేదో ఉంది. అక్కడికి వెళ్ళేసరికి సెట్లో ఈ సెటప్ ఒకటి ఉందండి. చూసిన తర్వాత నా ఏనుగు వెనక ఏనుగు ఏనుగు వెనక ఏనుగు అనేది కథ అప్పటికప్పుడు రాయాలండి. సాయిమాధవ్ గారిని ఇంకొక అది నైట్ షూట్ 2:30 మేము షార్ట్స్ కంపోజ్ చేసుకున్నామండి. ఇలా వస్తున్నారని చెప్పి సాయి గారిని పిలిచాను, సార్ ఇలా ఉంది కదా నాకు ఏనుగు లాగా రావాలి, ఒక రాజ్యంలో మొత్తం ఎవ్రీబడి తోకబట్టలు మనకు తెలిసిన ఏనుగు కదే, ఇమాజిన్ అప్పటి నుంచి వచ్చింది అనుకుని పెట్టుకుందాం. ఒకరికి ఏమైనా ఎలిఫెంట్ ఇన్ ద బ్లైండ్ రూమ్లో డార్క్ రూమ్ ఎలిఫెంట్ అనే ఒక కథ ఉంది కదా సార్, ఎలా ఈ తొండం పట్టుకున్న వాడికి పాములాగా కనపడింది అలాంటి అన్ని కథలు. సో ఆయన చాలా ఇన్సల్ట్గా తీసుకున్నాడు సార్ అది, యాక్చువల్గా నిజంగా అతను హీ ఫెల్ట్ వెరీ ఇన్సల్టెడ్. నేనన్నా పర్లేదండి గాథా సప్సతిలో 100 కథలు ఉంటాయి, అప్పుడు అంతకుముందు గుణాడు రాసిన బృహత్ కథలు ఏదో కథ అనుకుంటాం మనం, మీరు రాయండి అని చెప్పానండి.
చెప్తే ఓకే సార్ అనేది ఒక సెవెన్ ఓ క్లాక్కి అన్ని కరెక్ట్గా షార్ట్ పెట్టాము. బాలయ్య బాబర్కి అప్పుడే పేపర్ సీన్ పంపించేసాను, సిక్స్ థర్టీకే పంపించేసానండి. 7కి రెడీగా ఉన్నాము, ఆయన వచ్చి ఇలా పట్టుకుని ఇలా ఇచ్చాడండి, చూడండి అన్నట్టు ఒక చిన్న విజయ గారు అన్నమాట. నన్నేంట్రా అని చదువుతున్నప్పుడు నేను షాక్ అయ్యానండి. అక్కడ ఒకటి ఉంటే దానికి రెప్లికేట్ చేసినప్పుడు, అది అంటే హాలీవుడ్ రాసిన గొప్ప కథలాగా, హాలీవుడ్ లీలావతి పర్ణయం రాశారండి బేసిక్ ఆయన, నన్ను లీలావతి ఒక చిన్నది ఆయన కథలో ఇలాంటివి చాలా ఉన్నాయండి. అతను దాన్ని ఎలా రాసుకొచ్చాడు నాకు షాక్ అయిపోయి, అమ్మటే అయితే నేను సీన్ పేపర్ ఇచ్చారా అనగానే ఇచ్చాం సార్, అమ్మమ్మ మార్చాలంటే మళ్ళీ ఆల్రెడీ సీన్ ప్రిపేర్ అయ్యింది, మరి పక్కన చిన్నగా మార్చాడు. లక్కీగా బాలయ్యబాబు సీన్ పేపర్ ఇంకా చూడలేదు అన్నమాట. ఆయన ఒకసారి చూసుకుంటే ఏక సందాగ్రహం అండి, ఒకసారి చూసుకుంటారు నీట్గా మడత పెడుతుంటారండి, ఒకసారి చూసుకుంటారు అయిపోద్ది, మళ్ళీ సీన్ పేపర్ ఐసినేటర్కి ఇచ్చేస్తారండి, మళ్ళీ పడిపోతే ఎవరన్నా ఎక్కడన్నా బయటకు వెళ్ళిద్దని. సో బాలయ్యబాబుకి పేపర్ పంపించామండి, అతికినట్టు అన్నమాట, దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అదేవిధంగా చీమాసింహం కథ సాంగ్ షూట్ అయిందని దానికి లీడ్ సీన్ కావాలి, ఇంకొక బృందా మాస్టర్ 2 గంటలకి ఫినిష్ చేస్తాం, 12 గంటలకి ఫినిష్ చేసింది, చేసి 2 గంటలు టైం ఉందని చెప్తే ఆయన నిద్రలో లేపాం, సరే నాకు కథ కావాలండి చీమాసింహం, చీమ అది దాని మాంచెత్ నేనున్నా అంటది, సింహం నా ముందుకు వస్తాం చంపింది, ఇది కథ సార్ అని ఎమ్మటే ఒక 1.5 గంట టైంలో మొత్తం సీన్ రాసి పంపించాడండి ఆయన. అండ్ ఆ కెమిస్ట్రీ కుదిరింది సార్, చాలా సినిమాల నుంచి పనిచేస్తున్నాము, ఆయన నాకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, వీ కెన్ పుష్ అనేది. సో ఈ సీన్ వచ్చేసరికి బాలయ్య మొదటి రోజు అది చేశారు, ఈరోజు దేశం మీసం తిప్పుదాం అన్నాడు. మరుసటి రోజు వచ్చేసరికి ఆయనకి 2 డైలాగులు అండి, నా కళలు కూడా కనకు తల్లివి, నీకు తెలియదా అమ్మ అంటాం, ఈ అమ్మాయి ఆ సీన్ అయిపోయింది, బాలయ్య కాస్త డైలాగ్ చెప్పాలి హేమమాలిని ముందు, ఆమె వెళ్ళి రారా అంటది. ఈ అమ్మాయి నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు ఓ చరిత్రకి, ఆమె ఆ డైలాగ్ చెప్పాలమ్మా, ద డ్రో ఎవ్రీ టైమ్ నెక్స్ట్ యువర్ డైలాగ్ ఓన్లీ, ఏ ఐఎమ్ రెడీ అక్కడే ఉంటాం. అండ్ ఫర్ కెమెరామెన్ ఆల్సో నో, అండ్ వీఆర్ వెరీ క్లియర్ సార్, ఇతను స్క్రిప్ట్ సీన్ క్లియర్గా ఉన్నప్పుడు ఇంత షార్ట్ మాత్రమే ఉంది, ఇంత షార్ట్ మాత్రమే ఉందని. అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్, ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఈస్ ఐ ఆల్వేస్ రైట్ ఓన్లీ 2 అవర్ ఫిల్మ్స్ అండి, ఇంకా మాకు పాటలు గీటలు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి 2 గంటలు 11 నిమిషాలు వచ్చింది. ఈ సినిమా కూడా ఇంత తక్కువ ఒక అరగంట తక్కువ రాస్తే అరగంట తక్కువ తీయచ్చు అని రోజులు మిగులుతీయాలండి. నేను బొట్టు పెట్టింది నా భర్త కాదు. ఆడదాని కడుపున్న నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి, నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రత అమ్ములం ఇస్తుంది మా అమ్మకే కాదు అమ్మకి. గుర్రం మీద కూర్చోబెట్టుకుని యుద్ధానికి వెళ్తూ ఉంటే సామంతరాజులు అందరూ ఇక్కడ తన కొడుకునే సొంతంగా వెళ్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు సపోర్ట్ దేర్ ఇస్ నో అదర్ అని చెప్పి ఏ విధంగా తను కన్విన్స్ చేసాడు అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు అని చెప్పి నా పండు వచ్చి ఆడి తాలూకు మనుషులు వచ్చి నిలబడి బిడ్డప్ అంతా తీసుకెళ్తుంటే చేపక చెప్పని చెప్పించుకోవడం, ఆ చేప ఎందుకు చెప్పాలనిపించింది చేప కదా అక్కడ. అది చిన్న చమత్కారం అండి, నేను వెళ్తున్నప్పుడు అక్కడ వస్తున్నప్పుడు బాలకృష్ణ గారు వందో సినిమా డైలాగ్స్ కూడా మనం కథలు చెప్పకూడదు, మన కథలు జనం చెప్పుకోవాలి, అవి మాకు సమానాన్ని కనగలిగే తల్లిదండ్రులు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు, ఇలాంటి ఎన్ని సెటప్స్ అన్ని వేసుకుంటున్నప్పుడు సార్ నాగపానుడు వాళ్ళు వచ్చి రాయిస్తే చిన్న కన్ఫ్రంటేషన్ భార్యతో ఇంత అన్న తర్వాత వాళ్ళతో అసలు మాట్లాడే పరిస్థితి కూడా ఉండకూడదు సార్. మోర్ దాన్ దట్ ఐ వాజ్ సీయింగ్ ది ఎంటైర్ వార్ ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ అండి. ఈ వీళ్ళ పక్కన ఉన్నప్పుడు ది ఎంటైర్ కెమెరా కావచ్చు, నా మస్తిష్కంలో ఉన్న కెమెరా కావచ్చు, వీళ్ళిద్దరి మీదే ఉంది. బిడ్డని ఎక్కడున్నా సరే ఏదో ఒక ఆటకు వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడన్నా కాల్పులు జరుపుతుంటే అనుకుందాం, బయట ఎక్కడ కాల్పులు జరుపుతుంటే బిడ్డని తీసుకెళ్తా ఉంటే మనకు కాల్పులను తెలిసినా బిడ్డకి ఏం చెప్తా ఉంటే ఎవరు దీపాలు బాంబులు కలుస్తున్నట్టున్నారులే అని తీసుకెళ్తున్నట్టు. యుద్ధంలోకి వచ్చినప్పుడు ఇతను ఏదో అతను చెప్పగా నాకు పెద్దవాడు అరుస్తూ ఉంటే చెప్పు తర్వాత ఎండలేదు అనేది. రెండోది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కథ అంటే తెగచిరాకండి, గొడవ ఏంటి దీని తాట తీరుద్దామని. ఇది వచ్చినప్పుడు రామలక్ష్మణ మాస్టర్ కూర్చున్నారు, ఇది స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంప్రాంప్టివ్గా వచ్చిందండి, చాలా ఇంప్రాంప్టివ్గా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి కదా సార్ మనకు కథ చెప్తున్నప్పుడు అనమాట. రామలక్ష్మణ మాస్టర్ అందరికి వచ్చిన బోన్ స్క్రిప్ట్ అయింది, అక్కడ వేరే వర్షన్ ఉంటుంది చెప్తా మాస్టర్ అని చెప్పి వాళ్ళకి ఏదో ఫన్నీగా వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరే మాస్టర్ ఇప్పుడు బిడ్డ ఉంటా అంటే నాకు కథ చెప్పలేదు నువ్వు అంటే సరే నేను కథ చెప్తాను రా అంటే ఈయన అని ఆ సెటప్ ఏదో ట్రై చేశాను సార్. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే సాయి గారిని పిలిచానమాట, పిలిచి సాయి గారు ఇది ఈ సీన్ మారింది ఇప్పుడు కథ చెబుతారు, నాకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఈ కథకు ముగింపు కావాలి, చాలా చిరాగ్గా ఉంది చిన్నప్పటి నుంచి 7 చాపలు ఉంటే అండి ఎవరు తర్వాత ఏమేమి జరిగిందో చెప్పరండి. దానికని చాలా గొప్పగా రాశాడండి, రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి,
ధర్మం కోసం తప్పులు పట్టాలి, అంతేగాని ఇలా చేపలు కప్పలు పడతా ఉంటే చీమకు కూడా లోకైపోతాడు రాజన్ అన్నమాట. అది అది రాగానే ఒకసారి ఫుల్ఫిల్మెంట్ వచ్చిందండి. అంటే అతను ఇతను కూడా ఇద్దరు ఇతను చీమగొడ్డలోకి అవుతున్నాడు అనగానే అతను వాడు వచ్చేసి బడుగు జాతి అనటానికి నాకు ఒక సెటప్ కావాలి సార్ దానికి రేయటానికి. సో అక్కడ అతను బడుగు జాతి అనగానే దెన్ అట్లీస్ట్ అందరూ బాలయ్య ఈ సినిమాకి ఎందుకు నేను వెళ్తానంటే బడుగు జాతి కాదు తెలుగు జాతి అంటే అన్నగారంటే భలే ఉంటుంది, నెక్స్ట్ బాలయ్య అంటే కత్తిలా ఉంటుంది అన్నమాట. సో బాలయ్య చేత ఆ మాటనిచ్చి అండ్ సినిమా రాస్తున్నప్పుడు నేను ఎప్పుడైతే నేను కొండాపురంలో కోటిలింగాల్లో ఉంటాను మీరు మొదట అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇది చెప్పాలనుకున్నది, ఇప్పటికీ మనం ఎంతైనా బాంబేలోనో ఉన్న అక్కడ ఉన్నా సరే వీఆర్ సౌత్ ఇండియన్స్. కథ స్క్రీన్ ప్లే అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే రకరకాల హౌ యూ టెల్ ద స్టోరీ ఫర్ ఎ స్క్రీన్ అయితే ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి కథకి దానికి డిఫరెన్స్ ఏంటి. నేను వేసుకున్నాను ఏంటంటే కథ అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి మనం రాసుకునే సీన్లు, దీంట్లో ఇది ఉంది దాని వెనకాల ఈ డైలాగ్ చెప్పడానికి రీజన్ ఉంది దీనికి ఇది ఉంది అని చెప్పి. స్క్రీన్ ప్లే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు సార్ మాస్ సాంగ్ ఉందా సార్ ఫైట్ ఉందా ఫైట్ ఏది ఉందా సెకండ్ హాఫ్లో అంత స్లో ఉండకూడదు సార్ స్పీడ్ వెళ్ళాలి అని చెప్పి చాలా చిరాకు కథకులుగా ఈడేవిడ అసలు చెప్తాడు చిరాకు. బట్ అది స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లేకి స్టోరీకి ఒకదానికి ఒకటి పడదండి. మనం బలవంతంగా రెండింటిని పెట్టాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయ్యింది ఇక్కడ ఒక ఎమోషన్ లెగాలి అన్నది డిస్ట్రిబ్యూటర్ లెక్క. గోల్డ్ అన్నిసార్లు థియేటర్లో కూర్చొని చూసి జనాలు బయటకు వెళ్ళిపోతున్నారు జనాల్లో ఊపు రావట్లేదంటే ఇంత స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయిందంటే ఇక్కడికి ఎమోషన్ లెగాలి అన్నది అతని పాయింట్ అంతే. ఆ ఎమోషన్ ఏ విధంగా లెగుస్తుంది ఎందుకు లెగుస్తుంది కథలో దానికి సందర్భం ఏంటి అతనికి అనవసరం లెగాలని అడుగుతాడు అంతే డిస్ట్రిబ్యూటర్ లెక్క. కథకు సంబంధం లేదు 10 నిమిషాలు అయితే 20 నిమిషాలు ఏంటి ఎప్పుడు లెగాలో అప్పుడు లెగుస్తుంది అంటది కథ. సో ఆ రెండింటిని కరెక్ట్గా మ్యాచ్ చేయగలగాలి. ఆ 20 నిమిషాల తర్వాత కాదు 10 నిమిషాల్లోనే లెగిసే ఎమోషన్ వేసే సీన్ పెట్టాలి జనాలతో రిలీజ్ చేసి సీన్ పెట్టాలి. అది డైరెక్టర్ తాలూకు బాధ్యత అని నాకు నేను అనుకున్న ఇది చాలా వరకు నిజం కూడా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది పర్ఫెక్ట్ డ్రాఫ్ట్ అది అవునండి కథగా మీకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అవునండి. డిస్ట్రిబ్యూటర్ అడిగిన కరెక్ట్ ఇలా దించి ఇలా కొట్టాలి డిస్ట్రిబ్యూటర్ ఆ టైంకి ఎంతసేపు ఇలాగ సరదాగా నవ్వేటట్టు చేసి జనాల్ని బాగాలేదు అంటే ఆ జోక్ బలే చెప్పేటరా అని నవ్వుకుంటున్నట్టు చేసి చెప్పి రైస్ చేయడం అన్నది డిస్ట్రిబ్యూటర్ అడిగేది కథ కూడా రాసేది రెండు సింక్ అవడం డైరెక్ట్గా దట్స్ యువర్ సక్సెస్ మేజర్ సక్సెస్. భయం ఏం లేదా క్రిష్ 3 వార్లు వార్ తర్వాత వార్ తర్వాత వార్ ఓవర్ రాలేదు సార్ యాక్చువల్గా బికాస్ అక్కడ వార్ వెనక ఎమోషనే. ఫస్ట్ వార్ అయిపోతున్నప్పుడు మహాయుద్ధం చేసిన తర్వాత కూడా ఇతను 33 గణరాజ్యాలు ఉన్న దాన్ని యుద్ధాన్ని నిర్మూలించడం కోసం అనేక యుద్ధాలు చేశాడు. బట్ ఆ యుద్ధాలు చెప్పక తప్పని పరిస్థితి. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ ఏది దేనికి సంబంధం లేదు. 3 ల్యాండ్ వార్స్ అయినా కూడా ప్రాబ్లం వచ్చేది. ఒకటేమో నేవల్ వార్, ఒక అక్కడ కూడా ఒక తల్లి సెంటిమెంట్ పెట్టడానికి ట్రై చేసాం. అక్కడ తల్లిని ఎవరైనా సరే యశోదమ్మ అయినా మా అమ్మ అయినా మీ అమ్మగారు అయినా ఎవరైనా సరే వెళ్ళి నీ కొడుకు ఇలా అంటాడు నీ కొడుకు ఇలా అంటే చూకుమంటా ఉంటుంది. దట్ ఈస్ అన్ వన్ ఎమోషన్ బేసికలీ మారణ హోమం మహాయుద్ధం. కానీ తను రాజమాత కాబట్టి హేమవాలిని కాబట్టి కొంచెం గంభీరంగా ఆన్సర్లు ఇచ్చిద్ది అన్నమాట. రెండోసారి బిడ్డను తీసుకెళ్తున్నాను ఐ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఎమోషన్ బిహైండ్ దిస్ వన్. మూడోది వెళ్ళక తప్పని యుద్ధం. అతను వెళ్ళిన తర్వాత అతని మీద విషప్రయోగం జరిగిన ఆ నాయకులందరూ నాయకులు లేని పోరాటం చేద్దామన్న అనేకమైన రాజులు తర్వాత ఆ స్ఫూర్తి రగిలించి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అండ్ దట్ ఈజ్ ఏ ఓపెన్ బ్యాటిల్. ఆ ఓపెన్ బ్యాటిల్కి అక్కడ ఏదో ఒక డిఫరెంట్ విజువల్ వస్తుంది, డిఫరెంట్ సెటప్ వచ్చింది, ఫైట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సీజింగ్ ఎ ఫోర్ట్, అది డిఫరెంట్గా ఉంటుంది. ఇది నావల్ బ్యాటిల్, ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో
అది నాకు భయం కన్నా ఎక్కువ ధైర్యంగా ఉంది, చాలా గమ్మత్తుగా ఉంది ఇది. అండ్ ఈ మూడు యుద్ధాల ద్వారా నేను నాకు అనుకున్న ఎమోషన్ చెప్పొచ్చు. ఎమోషన్ బేసిక్గా పెట్టుకున్నారు. అవును సార్, కంప్లీట్గా. నావల్ వార్ లేకపోతే ఫోర్ట్ సీజింగ్ లేకపోతే ఓపెన్ వార్ అన్నది ఫిజికల్ థింగ్స్, ఓపెన్ థింగ్స్, బట్ అది బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్ వచ్చేసి బిడ్డ దొరికిపోతే, బిడ్డ చచ్చిపోతే ఒక కన్న బిడ్డని ఒక బలి పశువుగా అన్నమాట ముందు అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడండి. కానీ తెస్తా అని ఆల్రెడీ ముందు ప్రామిస్ చేశాడు, పోగొట్టుకుంటానా అన్నాడు అన్నమాట. హీ కెనాట్, ఒక పోగొట్టుకున్నా అంటే ఓడిపోయినట్టే, చచ్చిపోయినట్టే. హీ కాంట్ ఈవెన్ ఫేస్ ద హీరోయిన్. ట్రైలర్లోనేమో కావాలని అదే సమ్మడం, ఒక బిడ్డని అసలు ఇతనంటే చిరాకున్నట్టు మ్యానిపులేటింగ్ ద ఎమోషన్ దే. చివరికి వచ్చేసరికి అతను రాడేమో అని అందరు తెలిసి వస్తాడండి, బట్ ఐ హావ్ టు బిల్డ్ ఇట్ అప్ ఫర్ దట్. సో అది ధైర్యంగా ఉంది. ట్రైలర్ లో కూడా మీరు మనిషి అని అన్న తర్వాత నక్కమని ఆ కాగడాలు వెలుగులో బిడ్డను ఎలా అనుకుంటున్నా చేసింది చాలా ఎమోషనల్ గా. అండ్ బాలయ్య గారికి ఐ హావ్ టు థాంక్, మీరు ఫస్ట్ అన్నారు కదా సర్టిల్ గా చేశారు అనేది. ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఇన్ ద మూవీ హీ స్పీక్స్ హిస్, యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అతను కత్తిలా పడితే తల వంచకు, అది నేను గెలిచిన తల నాది. చాలా సటిల్గా అండి, ఎక్కడా రేస్ చేయకుండా. అండ్ ఇక్కడ నేను చెప్పి చేసింది ఏం లేదండి, బట్ క్యారెక్టర్ రాగానే అంతది. మీరు బాలకృష్ణ గారు చాలాసార్లు చూస్తే సోషల్ సినిమాల్లో ఒకలాగా ఉంటుందండి, మైథలాజికల్ సినిమాల్లో కానీ హిస్టారికల్ శ్రీకృష్ణదేవరాయలు రాసినప్పుడు సంగీత శ్రీనివాస ఆ సీన్ గుర్తుంటే భలే బాగుతుంది. మేము వస్తున్నప్పుడు మా మదిలో ఒక ఆలోచన మెలిచింది అని చాలా అన్యాయంగా అద్భుతంగా చెప్తారండి. బేసికల్గా ఈ సినిమా కూడా ఇది చెప్పినప్పుడు ద వే హీ అప్రోచ్ ఎంటైర్ మూవీ ఇస్ డిఫరెంట్ అండి. అది పిండి కొలది ఆయన సెట్ చేసుకున్నారండి. సుకుమారిని సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెన వేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బంది నయ్యానే. మార్చ్ లో మొదలుపెట్టి జనవరిలో రిలీజ్, 79 రోజులు షూటింగ్ డేస్, అన్ని టైట్, ఎంత టైట్ స్కెడ్యూల్స్. ఈ మధ్యన మళ్ళీ బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయిందని. నాకు యాక్సిడెంట్ అయిందండి, పెళ్ళయింది. యాక్చువల్లీ అది ఎనర్జీ బూస్టర్ నమ్ము రమ్య కాబట్టి రైట్ నౌ షీ సపోర్ట్. నా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కేమ్ ఫ్రమ్ హర్ అండ్ సినిమా చూసిన తర్వాత చివరిలోకి వస్తున్నప్పుడు ఆయన సాహో సార్వభౌమ అంటే ఆయన వస్తున్నప్పుడు పక్క తిరిగి, ఇట్ వాస్ రియల్లీ వర్త్ వెయిటింగ్ ఆల్ దిస్ టైమ్. గుడ్ మూవీ అండి. ఎంతకుముందు సినిమాలు చూసిందండి? చూసిందండి, అన్ని సినిమాలు చూసింది. కంచె మాత్రం రాజుగారి గది టికెట్లు దొరకెళ్ళిందంట చెప్పింది అమ్మ, కంచె చూద్దాం అనుకున్నాను. ఆ సీరియస్ సినిమా ఏంటి అనేది రాజుగారి గది. అమ్మాయికి తనకి కామెడీను హారర్ సినిమాలు అంటే ఇష్టం అమ్మాట. వాళ్ళ అమ్మగారేమో కంచె సినిమా బాగుంది వెళ్దాం రావి అంటే కాదు, రాజుగారి గదిలో కామెడీ ఉంటుందండి. సో నన్ను రెండు మన సినిమాలు వెళ్ళామో పర్లేదు అని చెప్పి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బాలకృష్ణ గారికి దెబ్బలు తగిలినాయి, సో వాట్ వాస్ దట్? బాలయ్య గారు అంటే అది రెండు జరిగినాయి సార్. ఒకటేమో మొరాకోలో ఈయన గుర్రం వేసుకుని వస్తున్నప్పుడు అటు ఇటు బాంబ్స్ పెట్టాం సార్ బేసికల్గా. రెండు వైపుల బాంబ్స్ పెడితే బ్యాలెన్స్ ఉండి దాని మోషన్ ఫార్వర్డ్ మోషన్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ టేక్ తీసాం, రెండో షాట్ తీస్తున్నప్పుడు రైట్ సైడ్దే పెళ్ళింది, లెఫ్ట్ సైడ్ పేలలేదు సార్. సో గుర్రం ఒక్కసారి ఇది పేలంగానే ఈ శబ్దానికి అది బాగానే తిరిగింది, ఈయన ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు, వెళ్ళి చాలా స్పీడ్లో వస్తున్నారండి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హార్స్ రైడర్ అండి. మొరాకోలో ఆ స్టంట్ మ్యాన్ అందరూ ఈయనతో పోటీ పడలేకపోయేవాళ్ళు సార్. యాక్చువల్గా ఇన్ ట్రాలింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఎక్స్ట్రాడినరీ, గ్యాలపింగ్ ఆర్ ట్రాలింగ్. సో ఆయన ముందుకు పడ్డారండి, ముందుకు పడ్డారు రోల్ అవుతున్నప్పుడు వెనక అనేకమైన హార్సెస్ వస్తూ ఉన్నాయండి. అసలు గేమ్ ఆఫ్తున్నాం సార్, రియల్గా షార్ట్ అన్నమాట. వస్తున్నప్పుడు అక్కడ ఉన్న చీఫ్ ఇలా అడ్డం ఆ హార్సెస్ వచ్చి అడ్డం పెడితే అవన్నీ చాగినాయండి. అండ్ అది 3:30 జరిగింది, మళ్ళీ 5:00 ఆయన రెడీ అండి విల్ షూట్ అనేది. జార్జియాలో కూడా, జార్జియాలో మేము షూట్ చేసిన అన్ని వైల్డ్ హార్సెస్ అండి. ఈవెన్ టు మౌంట్ కజ్బేకి, అక్కడన్నీ ఆ మౌంటైన్స్లో ఉండే హార్సెస్ అండి, కొన్ని ట్రైన్డ్ హార్సెస్. కానీ ఈయనకు వచ్చిన హార్స్ బేసికల్గా అది అక్కడ అక్కడ వైల్డ్ హార్స్ అన్నమాట ఫస్ట్. సో దాని మీద ఆయన చేస్తున్నప్పుడు ఈయన ఈజ్ సూపర్ ఫాస్ట్ పర్సన్ అండి. ఆయన ఇవన్నీ కూడా తప్పించుకున్నారండి. ఒక రోజు ఆయన ఎప్పుడు నాతో అంటూ ఉండే దిష్టి తగులుతుంది క్రిష్, దిష్టి అనేది నేను పట్టించుకున్నాను కదండి, ఇది ఉంది కదా దిష్టి తగులుతుందని. అప్పుడు నేను ఆ హార్స్ ఎక్కి ఒక 2 రౌండ్లేసి వచ్చాను సార్. దాని తర్వాత ప్రాక్టీస్ చేసాం, స్టంట్ అసిస్టెంట్ శంకర్ ఆయన వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చాడండి. ఈయన
ఈయన వచ్చారు అండ్ హార్స్ అప్పుడు దాకా అన్ని స్టంట్స్ అయిపోయినాయి, రిస్కీ స్టంట్స్ అన్ని చేశారు, అన్ని అయిపోయినాయి. ఈ హార్స్ రిబ్లో ఆయన ఇలా కాలు పెట్టి ఇలా ఎక్కి ఎక్కారండి. ఎక్కినప్పుడు ఇది ఊడిపోయి, బెల్ట్ అంతా ఊడిపోయి తపక్కన పడ్డారండి ఆయన. అండ్ ఇట్ వాస్ ఒక్కసారి ఆయన అప్పటికే అన్ని స్టిల్ అన్ని యాక్సిడెంట్స్ అయినా ఈ వాజ్ స్టిల్ యాక్టింగ్ జార్జియాలో. పడంగానే ఒకసారి టపక్కన అమ్మా అని అరిచారండి ఒకసారి. అసలు అంటే ఒకసారి పక్కన ఆయన అరిచి నరుపుకే మనకి ఒకసారి అక్కడ చూపును లాగినట్టు అయిందండి. థింగ్ సార్ అన్న ఇంత పక్క రెండు నిమిషాలు కూర్చున్నారండి. కూర్చుని ఇది ఏమైంది కృష్ణ, బేసికలీ నేను ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చాను, టూ రౌండ్స్, దెన్ శంకర్ అతను చూసుకున్నాడు, ఫైట్ అంతా చూసుకున్నాము, వాళ్ళందరూ ముట్టడించే సీన్ అండి. దెన్ ఆయన పక్కన అన్నమాట మొత్తం ఒత్తుకుపోయినో, ఇట్ వాస్ రియల్లీ. సో అది అసలు షూట్ చేయలేని పరిస్థితి. ఆయన ఒక గంట రెస్ట్ అన్నారు, వీళ్ళు మళ్ళీ షూట్కి వచ్చారండి. ఇంకా అదైతే సార్ ఇది మరీ కష్టం సార్, బేసికల్గా ప్యాషన్ ఈజ్ వన్ థింగ్ బట్ దిస్ ఈజ్ టూ మచ్ అండి. దెన్ అక్కడ ఉన్న పక్కన సెంట్ గుడారిలో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి నో, దెన్ ఆయన అసలు షూట్ చేయలేని పరిస్థితి. అక్కడ నుంచి ఒక నాలుగు రోజుల ముందే షూటింగ్ ముగించుకొని రావటం జరిగిందండి. ఆ బ్యాలెన్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేసామండి. అండ్ ద వే హీ మన ఆ డైలాగ్ చూస్తే నీ కొడుకు శిరస్సు నరికి వాడి తల మీద కాలు పెట్టిన సింహాసనం అధిష్టిస్తా అంటే దేక్ నా కొడుకు తల కాదు కదా అన్నప్పుడు, మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు కానీ నా కొడుకు తల కాదు కదా అని ఇట్లా అంటాడు ఆయన చెయ్యి అన్నప్పుడు ఈ అనగానే మూడు సముద్రాల నీరు తాగి అన్నప్పుడు ఇట్లంటే గుర్రం సగిలిచ్చిద్దండి. వైల్ హీ వాజ్ యాక్టింగ్ సెవరల్ ప్లేసెస్ ఆయన లోపలికి రాగానే ఆయనతో పాటు ఆయన గుర్రాన్ని యాక్ట్ చేస్తూ ఉంటారు. నాకు రెండో రోజు మూడో రోజు అర్థమైందండి నేను ఈ అందండి అనగానే మూడు నేనేమో డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక రకంగా వెళ్ళి సార్ అలా ఎక్కడ గ్యాప్ వద్దు సార్, నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందు కొరుగుతున్న నా గుర్రపు గిట్ట కంటే మట్టిని కూడా ముట్టలే అని చెప్పాను. ఆయన రెండు మూడు సార్లు ఈ మూడు సముద్రాల నీరు తాగి నా గుర్రపడ్డాను. నేను అడిగాను సార్ ఇది అంటే కృష్ణ ఇది ఉంచండి నేను ఇంకోటి చేస్తాను మీరు అడిగింది అని. ఇంకోటి నేను ఎప్పుడు ఇలాంటి కావాల్సి సార్ శివాజీ గారు లాగండి డైలాగ్ వెళ్తూ ఉండాలి సార్ మన మన ఒక రైమ్లో అని. 18లో చూసిన తర్వాత ఆయన చెప్పేవాళ్ళు కాదు, అది ఆయన ఇన్వాలంటరీగా వస్తుందో లేదు కూడా తెలియదు అన్నమాట. అలాగ నాకు 7-8 షాట్లు చూస్తే అర్థమైందండి అమ్మ ఈయన యాక్ట్ చేయటం కాదు ఈ గుర్రాన్ని కూడా అనేది, ఈ ఆ జంప్ చేయటం అనేది అది చేతక్ ఇన్స్పిరేషన్ అండి. పృథ్వీరాజ్ చౌహాన్ది చేతకు వెళ్ళి ఎగ్గిరి దూకిందనేది మనం చదువుకున్నాం. సో దాన్నే కొంచెం సినిమాటిక్గా చేసి చేసిందండి. ప్రతిసారి ఆయన ఎల్లంగానే గుర్రాన్ని మచ్చిగా చేసుకొని ఒక హాఫ్ డే దాంతో తిరుగుతారండి. దెన్ రియల్గా అది మా ఆయన మాట ఉంటుందండి, అది ఎక్స్ట్రాడినరీ ఫీట్ అండి యాక్చువల్గా. అండ్ ఆయన సర్వ శక్తులు ఒడ్డి ఆర్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ బిలీవింగ్ బిహేవింగ్ లైక్ సాతకర్ణి అండ్ హీ డిడ్ దిస్ ఫిల్మ్స్. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. చెన్నకేశ్వర రెడ్డి రిలీజ్ అయింది, అందులో ఒక సాంగ్ షూట్ చేయాల, రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి ఒక సాంగ్ శ్రీయత సాంగ్ ఒకటి రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి టైం సరిపోక పర్లేదని చెప్పి రిలీజ్ చేస్తారు. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి కానీ వినయ్ గారు ఆశించిన ట్రాల చెన్నకేశ్వర రెడ్డి. సో షూట్ చాలా డల్గా చేస్తున్నారు, సాంగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సాంగ్ షూటింగ్ చాలా డల్గా చేస్తుంటే బాలకృష్ణ గారు పిలిచి చెప్పారంట, అన్నయ్య గారు రిజల్ట్ మీద అంత అలా పెట్టేసుకోవద్దండి, దృష్టి అంత పెట్టుకోవద్దు, మీరు 100% చేశారు ఈ సినిమాకి. చేశానండి నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, నమ్మి ఈ సబ్జెక్టు బాగుందని నమ్మి మీరు బాగా చేస్తారని నమ్మి మిమ్మల్ని నమ్మి చేసాం, రిజల్ట్ మా చేతిలో లేదు, అది ఎప్పటికీ ఉండదు, మీ మీద నాకు ఇంత గౌరవం తగ్గలేదు, చాలా చాలా ఎక్కువ గౌరవం ఉంది, మీకు నాతో మళ్ళీ చేయాలనిపిస్తే మీరు కథ చెప్పండి నేను రెడీగా ఉన్నా చేయడానికి అన్నారు. వినయ్ గారు అసలు ఎంత ఎమోషనల్గా చెప్పారు, చాలా గ్రేట్ అండ్ ఆయన ఆయన అని చెప్పి డైరెక్టర్కి ఎంత వాల్యూ ఎంత వాల్యూ ఇస్తారు, విగ్ బాగాలేదన్నా షర్ట్ బాగాలేదన్నా బాగాలేదా తీసి డైరెక్టర్ గారు అంతే డైరెక్టర్ ఏం చెప్తే అది అంతే, ఇంకా అసలు మళ్ళీ వేరే మారు మాట్లాడడం ఇది ఎలాగా అది ఎలాగా అంటూ. ఒక్కసారి అండి నేను 1-2 సార్లు ఫస్ట్ సమయం లేదు మిత్రం ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రతిసారి బాలకృష్ణ గారు నేనేం కొంచెం సార్ సార్ ఇలా కాదండి ఇలా వెళ్దామని కొన్నిసారి ఇలా వెళ్దామండి 1-2 సార్లు ఆయనకు అసహనం వచ్చేదండి, సార్ మమ్మల్ని వదిలేయండి
మమ్మల్ని వదిలేండి ఒకటి చేస్తాం అని పక్కన కొంచెం లౌడ్ చేసేవాళ్ళు బేసికల్గా. బాగుంది సార్ అనగానే చూసేవాళ్ళండి, మళ్ళీ వచ్చి డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఏం కావాలో చెప్పండి, ఇదని చేసేద్దాం సార్, ఇది ఉంచుకోండి ఊరక, మాకోసం మేము చేసుకున్నాం, మీకేం కావాలి తీసుకోండి అనమాట. ఆయన ఈ సినిమా వస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంటర్వెల్లో ఆ తొడగొట్టించాం, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది సార్, నీకు మాస్ రాదు నిజంగా నేను ఫస్ట్ నుంచి నేను కథగా ఎలాగుంటుందో గాలి సీను అది మాస్ క్యారెక్టర్, బట్ నేను అనుకున్న కథ అలా ఉంది అలా తీద్దాం. ఆర్ కంచి అనేది వేరే మరీ మాస్గా ఉన్న హీరోని తీసుకుంటే అలా అదే విధంగా రాసుకునేవాళ్ళం. ఈ సినిమాలో ఆయన తొడగొట్టే అనేది అక్కడ అన్నమాట. బాలకృష్ణ గారు, కృష్ణ గారు మీరు ఓకేనా సార్? నేనే సార్ అడుగుతున్నాను సార్, మీరు కొడితే సూపర్ అండి, మన ఫ్యాన్స్ అందరూ చాలా బాగుంటుంది, బట్ మీకు ఓకే కదా సార్, నేనే సార్ అడుగుతుంది మీరేండి. అయిపోయింది, జార్జియాలో షూట్ చేస్తున్నప్పుడు రామలక్ష్మి మేస్టర్ చేస్తున్నారు సార్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అన్నీ వస్తారండి అని. సినిమాలో ముష్టి గాతాలతో వీళ్ళని చంపాలని ఒక చిన్నది రాసుకున్నాను సార్. ఆ రోజుల్లో కత్తులు ఎంత ఉన్నా కూడా ఈ రాజులు ఉండేదనేది, అక్కడ 9 మంది తోడేళ్ళు పాలు తాగిన యోధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా మెడ విరిచి ఇలా చేసి చంపుతారు. నెక్స్ట్ నహాపల్లిని కూడా ఇలా గుద్ది చంపాలన్నమాట, అప్పుడు అక్కేచక బదులు కానీ అవన్నీ చిన్న ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ ఈ చివరిలో డెమిత్రియస్ గాడు కూడా ఇలా పట్టు వచ్చేసి, అప్పుడు మనం నరసింహారాధకులు ఎక్కువ కాబట్టి ఆయన ఇలా పట్టుకొని వేయాలనే గుద్దాలనేది. దాని ముందు రామలక్ష్మి మ్యాస్ని అడిగానమాట, సార్ ఇంటర్వెల్ ఒక తొడగదా, 2 తొడలు కొట్టాలి సార్. నాది మ్యాస్ నవ్వారు, ఎలా కృషి గారని ఏముందండి చూపిస్తాం, ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారు ఠాక్ ఠాక్ అంటారు. సార్ ఏదో చేస్తాం, నేను చేసినప్పుడు షూట్ చేస్తే చాలా చండాలంగా ఉంది, మరి చూడటానికి బాగుంది కానీ పాప మాస్టర్స్ కష్టపడి ఇలా చేద్దాం రే లక్ష్మణ ఇది కాదురా రామ్ ఇది కాదురా అన్నట్టు వాళ్ళు చివరికి దే కాయిన్ దిస్ థింగ్ కావాల్సింది ఇదండి ఇట్లా లేస్తాడు ఇలా చేద్దాం అనమాట. చేద్దాం తర్వాత ఇలా జబ్బెలా అంటాడు, ఆయన వాళ్ళు చెప్పిన దానికి ముందు అడిగాను. బాలకృష్ణ గారు చేశారన్నమాట, చేస్తున్నప్పుడు చాలా హైగా ఉంది. ఎయిటింగ్లోకి వచ్చిందండి, ఎయిటింగ్లోకి వచ్చిన తర్వాత సినిమాలో ఆయన ఒక్కసారి కూడా వేలు పెట్టలేదండి. ఎయిటింగ్లో అయింది, నేను చూసిన తర్వాత మరీ కొంచెం ఎక్కువగా ఉందా, మరీ పైకి లేచి తాగ్ తాగ్ అని ఎలా ఉంటుందిరా అని చెప్పి నేను ఒక పైకి ఇలా లేచి ఇలా ఉండి వంట కొట్టేసడం పెట్టాను సార్. డబ్బింగ్ అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్ చేశారు, కృష్ణ గారు మనకు 2వ తొడ కూడా కొట్టుంది కదా, పెట్టడు సార్ వర్కౌట్ అయింది అని. నేను ఒకసారి కానీ కొంచెం అంటే సార్ ఇది ఒక్కటి నా మాట అండి, సినిమా మొత్తం మీదే ఇది ఒక్కటి నేను చెప్పాను కదండి ఎంజాయ్ చేస్తారు అని పక్కన మాట అంటే కన్విక్షను అండ్ అన్ని చేసిన హీరోకి తెలిసిపోద్దండి బేసికల్గా. నేను ఓకే సార్ అని చెప్పి పెట్టేశాను. మా ఎయిటర్కి అది కూడా యాడ్ చేయండి అని. థ్యాంక్ యూ సార్ అని అనుకున్నాను. మరి చెప్పచ్చు కదా అండి, ఏం చెప్పంటారు సార్, మీరు 4 సార్లు ఎయిటో వద్దులే ఎయిటో వద్దులే ఒకళ్ళ మాట అన్నారు కదా, ఇది ఉంటే సూపర్ సార్ని థియేటర్లో వెళ్ళిపోయింది థియేటర్ ఫస్ట్ వచ్చింది నేను సార్, నేను మర్చిపోయినప్పుడు రాగానే నచ్చాను సార్ అది. సో దట్ క్రెడిట్ గోస్ టు బాలయ్య గారు, కన్సీవ్ చేసింది నేనే ఆయన, ఆయన అది తీసు అది అది లేకపోతే అందం ఉండేది కదా సార్ అది. బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, వాసిష్ఠి పుత్ర పులమావి స్టోరీ ఉంది నౌ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్, యూ హ్యావ్ ద కాస్ట్యూమ్స్, యూ హ్యావ్ ద అసెట్స్, యూ హ్యావ్ ద ప్రాప్స్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ టు అండ్ యూ హ్యావ్ ట్రస్టింగ్ హీరో, ట్రస్ట్ అండ్ యూ హ్యావ్ అ మార్కెట్ నౌ. యా మార్కెట్ నో సో వాట్ వాసిష్ఠి పుత్ర పులమావి దాని తాలూకు హ్యాపెనింగ్ లాంగ్ వే టు, హౌ ఆర్ యూ ఎన్విజనింగ్ ఇట్? లాంగ్ వే టు గో సార్, దేర్ అదర్ స్టోరీస్ నో, ఒక చిన్న కుతి అంటాం అది హిస్టారికల్ సినిమా తీయాలి ఈ గౌతమ పుత్ర శాతకర్ణ అనేది, అది తీరింది సార్ యాక్చువల్గా. నో ఐ హ్యావ్ అదర్ స్టోరీ విచ్ ఐ వాంట్ టు రియల్లీ టెల్ ఫర్ లాంగ్ టైమ్. గౌతమిపుత్ర శాతకర్ణి ఇది వాసిష్ఠిపుత్ర పులోమేవి తీయాలి అంటే బేసికల్గా నాకు ఆ కుతి తీరిపోయింది ఇప్పుడు, మళ్ళీ దాని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ అర్జ్ మళ్ళీ ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చిద్దో అప్పుడు, బట్ మళ్ళీ ధైర్యం చేయండి సార్, ఇదేదో పిచ్చి మూర్ఖత్వంగా ఆ ప్యాషన్ని 79 రోజుల్లో మళ్ళీ మీరు ఇదే సినిమా ఇచ్చి చేయమంటే చేయలేము సార్, ఐ డోంట్ థింక్ దిస్ మ్యాజిక్ వోంట్ హ్యాపెన్ అగైన్. ప్రస్తుతానికి నోరు మూసుకొని నిన్న ఇంకో కథ వేరే కథ చేసుకుంటూ కూర్చుంటాను సార్, మళ్ళీ అంత సాహసం అప్పుడే చేయండి. ఓకే, సో మీలో ఆకృతి మళ్ళీ కలగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్ జాబ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. వేదం సినిమా చూసి మీరు, నేను థియేటర్లో ఉన్నప్పుడు నాకు రమ్మక్క ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రా జగన్ మాట్లాడతారంటే, నేను జనరల్గా
బాగుందో బాగాలేదో చెప్తారు, బేసికల్ జనరల్ కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడే సాన్నిహిత్యం పెరిగింది. మీరు మగధీర చేస్తూ రీరికార్డింగ్ చేసినప్పుడు నేను వేదంకి అక్కడే అదే ప్రసాదాల్లో తిరుగుతా, మీకు తెలియకుండా చాటుగా మగధీర సినిమా చూస్తూ ఉండేవాడిని. అక్కడ వచ్చేసరికి బయట రఘు గారు వీళ్ళందరూ టీవీలు కెమెరాలు ఉన్నాయి, వీళ్ళు కూడా వచ్చారేంటి ఏదో ఉందిలే అనుకున్నాను. మన సంబంధించింది పైకి వచ్చేసరికి మీరు కూర్చోబెట్టి దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ ఎవర్ గాట్. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చోవటం ఇస్ వన్ ఆఫ్ ద మీరు ఉన్నారని చూడటం కాదు, ఇస్ వన్ ఆఫ్ ద ప్రైడ్ మూమెంట్స్. నేను ఒక మంచి సినిమా తీశాను, మళ్ళీ రాజమౌళి గారు నన్ను పిలిచి మళ్ళీ కూర్చోబెట్టుకున్నారనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీకు మీరు ట్వీట్ చూసి నేను ఫోన్ చేస్తే బుర్రా సాయిమాధవ్ గారికి ఇచ్చిన అద్భుతమైన మీరు అన్నారు ఆ 33 కత్తులు కలిపి చేసిన అఖండ కరవాలం ఏదైతే ఉందో అది ఆయన కలవన్నట్టు నాకు ఇంటర్వ్యూ మీరు ఇచ్చిన అతి గొప్ప ప్రశంస అండ్ అతి గొప్ప సర్టిఫికేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐఎమ్ హార్ట్ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.